ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇదే వెహికల్స్ ని ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బయట అమ్ముతున్నారు. సో అది కూడా ఎవరు చేశారు, ఏంటి, ఎట్లా మార్కెట్ లోకి వస్తున్నారు అనేది కూడా విచారం చేయాల్సిన అవసరం. బయట పార్క్ చేసిన ఇవన్నీ ఉంటే కూడా తీసుకొని, బట్ ఏంటంటే ఏవన్నా ఆల్రెడీ పాత అఫెండర్ లాతూర్ చాకూర్లో 2012లో ఒక కేసులో వెళ్ళాడు. 2014లో 2 కేసెస్ లో కూడా ఆటోమొబైల్ కేసెస్ లో అక్కడ దొంగతనం చేసి ఇక్కడ తీసుకొచ్చి ఓల్డ్ సిటీలో అమ్మాడు. తర్వాత అక్కడ ఇంట్రాగేషన్ లో తెలిసి తర్వాత ఈ కేసెస్ ఫైనలైజ్ అయినప్పుడు ఇతను జైలుకి వెళ్ళి జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఏటూ పరిచయం అవడము, తర్వాత అక్కడంతా కూడా దొంగతనం చేసిన వెహికల్స్ ఇక్కడికి వచ్చి స్క్రాప్ గా చాలా త్రో అవే ప్రైజెస్ లో వీళ్ళు డిస్పోజ్ చేయడం జరిగింది. శిక్ష పూర్తి చేసుకున్నాడా, బెయిల్ మీద ఉన్నాడా మేడం? శిక్ష పూర్తి అవన్నీ కూడా ఆ కేసెస్ అవన్నీ కూడా తీసుకొని మేడం ఇప్పుడు చూసుకుని నడుస్తున్నాయి మేడం. ఇప్పుడు ఏ నంబర్ ప్లేట్ల మీద నడుస్తుంది? మన తెలంగాణ స్టేట్ మీద నడుస్తున్నాయి, అయితే మహారాష్ట్ర అసలు నెంబర్ ప్లేట్స్ ఏం లేదు. ఇదేనంత వరకు ఫాల్స్ ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ లో ఒకటి ఉంది, మిగతా అన్ని కూడా మామూలు వరకు కూడా స్క్రాప్ చేసి అమ్మేస్తారు. ఫాల్స్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి ఇంతకు ముందు ఎన్ని వెహికల్స్ అమ్మారంట మేడం? మనకి ఇంతవరకు తెలిసింది 3 వెహికల్స్ లో అతనికి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఒక 10 వెహికల్స్ మనము రికవర్ చేశాము. ఇంకా కూడా చాలా కేసెస్ ఉన్నాయి అక్కడ. ఏ స్టేజెస్ లో ఉన్నాయి, ఏ పోలీస్ స్టేషన్స్ లో ఉన్నాయి అనేది విచారణలో తేలాలి. అవన్నీ ఇంకా వెరిఫై చేయాలి. టోటల్ ఈ 10 వెహికల్స్ అలాంగ్ విత్ ద స్క్రాప్ 40 లాక్స్ ఉంటుంది. ఈ 10 వెహికల్స్ కూడా 2 బొలెరో వెహికల్స్ ఉన్నాయి, 2 క్వాలిస్, ఒక 3 బజాజ్ 7 సీటర్ ఆటోస్ ఉన్నాయి, ఒకటి మారుతి ఆమ్ని, అండ్ ఒక ఆటో స్పేర్ పార్ట్స్ అని చేసి పెట్టున్నారు. అదే